చేసుకుని ఇది టచ్ స్క్రీన్ వస్తుంది. దీంట్లో వచ్చేటప్పుడు మీకు డిటాచబుల్ మోడల్ ఉంటుందన్నమాట. మనం ఇది మనం ట్యాబ్ కమ్ ప్లస్ పీసీ కింద కూడా యూజ్ చేయొచ్చు. ఇది సామ్సంగ్లో సామ్సంగ్ ఏవీటీ స్మార్ట్ టీవీ పీసీ కింద వస్తుంది. మనం ఏదైనా కావాలంటే ఇది పీసీ డిఫాల్ట్బుల్ ఉంటుంది. దీన్ని ఈ విధంగా కూడా మనం రన్ చేయొచ్చు. ఏ ప్రోగ్రామ్ ఏ యాప్స్ కావాలన్నా కానీ మనం దీని నుంచి ఇది చేయొచ్చు. ట్యాబ్లెట్ కమ్ పీసీ కింద కూడా మనం యూజ్ చేయొచ్చు. దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ దీని బ్యాకప్ వచ్చేసి 6 అవర్స్ బ్యాకప్ ఉంటుంది. దీంట్లోనే స్పీకర్స్ కూడా ఉంటాయి. దీంట్లో హెవీ క్వాలిటీ వస్తుంది. ఇది యాక్చువల్గా నార్మల్ ట్యాబ్స్ యాపిల్ అదర్ ట్యాబ్ ట్యాబ్స్తో చూస్తే ఇది పెద్దదిగా ఉంటుంది. డైరెక్ట్గా మన విండోస్ అన్ని మ్యాక్సిమం అన్ని విండోస్ 7 కానీ 8 కానీ మ్యాక్సిమం ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా దీంట్లో రన్ చేయొచ్చు. ఇది వెరీ స్లీక్ వస్తుంది. దీంట్లో వచ్చేటప్పుడు వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటుంది, యూఎస్బి ఉంటుంది, పవర్ ఆఫ్ ఉంటుంది, ప్లస్ హెడ్ ఫోన్ సెట్టింగ్ ఉంటుంది. మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ ఇందులో వస్తాయి మనకి. ఇక్కడ నుంచే మనం డైరెక్ట్గా ఎంఎస్ ఆఫీస్ కానీ అదర్ యాప్స్ కానీ ఏదైనా మనం రన్ చేయొచ్చు. మనం టచ్ ప్యాడ్ చూసుకుంటే కనుక మనం రైటింగ్ అనేది కూడా మనం ఏదైతే మనం చేస్తున్నామో ఆ రైటింగ్ అనేది మనం రైటింగ్ అనేది డైరెక్ట్గా వర్డ్స్ కింద అయిపోతుంది మనకి. మూర్తి మీరు ప్రెస్ చేయండి. ఏదైతే